ரே பாசு நீ டபாசு ரண்டு ரண்டு ஹாய் ஏய் போன்ற போண்டே ఎవరై అమ్మాయి కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్ మన శివాజీ ఫ్రెండ్ కూడా నమస్కారండి మావాడు బాగా సీరియస్ నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి బాబాయ్ వాళ్ళని కూసోబెట్టి కూసన్ సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో నేను అందుకు రాలేదు ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు మా అమ్మ ఏమ్మా ఏమైంది దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్జీ పెట్టాడు మా ఆఫీస్ తరపున వాళ్ళని అక్కడికి పంపిస్తాం బొడ్డోడా దృష్టవంతుడరా వయసుకు మించి నానా శాఖరీ చేశాడు ఇంకీడు కష్టాలు తీరిపోయినట్టే అమ్మా ఎక్కేనమ్మా చెప్పింది దన్నం పెట్టు దన్నాలమ్మా అయ్యో నా కోసం పానాలు ఇచ్చే మా అన్నాడున్నాడు తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను ఆసుకి చెప్పి గొప్ప సాయం చేశావమ్మా అది నా డ్యూటీ రేపే మీ ప్రయాణం రెడీగా ఉండండి అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాట్రాజ్ పంపించాలి కదరా అవును బాబాయ్ ఇక్కడే చాకరీ చేసేవాళ్ళు తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు మా కర్మ మా తలరా తల ఉంటే ఎవరేం చేస్తారు కాట్రాజ్ నేను ఒప్పిస్తాను నిజమా నిజమా తమ్ముడు నువ్వు ఒప్పిస్తావా ఒట్టే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను ఒప్పిస్తానమ్మా ఆడ నా కాళ్ళు నొక్కుతాడు సమ్మగా ఓళ్ళు పడతాడు ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తాడరా ఎరా నువ్వు చేస్తావా నువ్వు నువ్వు ఎరా నువ్వు చేస్తావా అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా పైన బాగానే నొక్కుతున్నావురా మరి కింద కాళ్ళ సంగతి ఏంటి ఆ మంచి పట్టుందిరా నీ దగ్గర నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడు వాడు పోవచ్చు మీరు పోండి అనిల్ సునీల్ టింకు ఎల్లొస్తా బామ ఎల్లొస్తా తాతం సతాయించమాక అట్టాగే లేరా ఎల్లొస్తా శివాజీ అన్నాడు నీకు బట్టలు కొంటాం వెళ్ళాడరా సరే ఎల్లొస్తా రే సూర్యుడు చేయి చాపరా ఏం బాబాయ్ మళ్ళీ దొరకన రెండు పీక్ తావేంటి ఎక్కుమే అమ్మకి వస్తా బాబాయ్ నా గట్టు జాగ్రత్తగా చూసుకో రారా సూర్యుడు జీపెక్కు వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి అది నిన్నరా పోనీ అమ్మని తీసుకెళ్ళి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి ఎరా ఆవు పులి కదా ఎల్లి మీ అమ్మతో చెప్పుకో రానండి ఊరెళ్తానండి కథలు బానే చెప్తున్నాడు రా ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు బాజీరావు మీరు బతికితే అతని కోసమే బతకాలి చస్తే అతని కోసమే చావాలి నా మా వచ్చాడు నా మొగుడొచ్చాడు నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా తాట తీస్తాని అయ్యా ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుక్కైనా ఇదే గతి రేయ్ మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాలా ఆణ్ణి కాపాడడానికి ఎవడైనా ఈ గీత దాటాడో
సూర్యుడు వేగిరారా, అవతల బస్ కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు? ఆలకిస్తున్నావా? కొంత అచ్చుకుపోతుంది, యాడ పోయినవరా సూర్యుడు? తీర్సు వస్తుందయ్యా. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. సత్తన్నా, ఓ సత్తన్నా, మా సూర్యుడు గాని అటు వచ్చాడా? ఏంది ఎవరు పలకరేందయ్యా? సూర్యుడు సూర్యుడిని వదిలేస్తానన్న మాట అబద్ధం. పొద్దున్నే వచ్చి జీపెక్కమన్నాడు. వాడు వాళ్ళ అమ్మను వదిలి వచ్చేస్తా అన్నాడు రా, అయినా కూడా వదలలేదురా నాకు. ఎవడైనా గీత దాడితే చంపేస్తా అన్నాడు రా. ఓదురా, నా మాట వినరా, వచ్చారా? రే రే, వచ్చారా? వాడు వదిలేరా, వాడు ఒక్కరితోనే పోతి. అడుగు ముందుకేస్తే మన అందరు ప్రాణాలు పోతాయి. దా వచ్చే వచ్చే దా చెప్పాను నీకే, చెబుతో పోయా చాలు. చాలు హాస్పిటల్ తీసుకెళ్ళు. Thank you.
అన్న కోసం గంగాజలం తెప్పించాను. జాగ్రత్త. శంభు బిడ్డకు భలే దొరికింది, ఏ మానుభావుడు పెట్టాడు. Oh!